దేవ పితృ రుణాలు మన సనాతన ధర్మంలో ఎంతో ప్రాముఖ్యమైనవి ఈ ప్రాముఖ్యతను మనం తెలుసుకోవడానికి మనతో పాటు స్వామి ఉన్నారు స్వామి చెప్పండి ఈ పితృణం ఎలా తీర్చుకోవాలి ఈ మాలయ అమావాస్య నాడు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాయి పక్షం అంటే పదహైదు రోజులు పేరు ఈ పదహైదు రోజులు పక్షానికి శుక్లపక్షము కృష్ణపక్షం అని మన మాసాన్లో రెండు విధాలైనటువంటి పక్షాలు చెప్తారు దాంట్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పక్షం మహాలయ పక్షం ఈ మహాలయం అనేటువంటి పేరు ఏమి అనేటువంటిది చూ చూస్తాం చెప్ చెప్పడం జరుగుతుంది ఈ మహాలయ పక్షం అంటే ఎందుకు దీనికి ఇంత ప్రాముఖ్యత మహాలయ పక్షం పక్షమనే ఎందుకు చెప్పారు ఈ మహాలయం అనేటువంటి దానికి పేరేమి అనేటువంటిది మనం మొదట తెలుసుకోవాలి ఈ సనాతన ధర్మ హిందూ ధర్మ సంప్రదాయంలో అంటే వేద ధర్మాన్ని ఉద్దేశించి జరిగేటువంటి ఈ సనాతన సంప్రదాయంలో ప్రతి ఒక్క మానవుడు దేవరుణం ఋషి రుణం పితృరుణం తీర్చాలనేటువంటిది ఉంది అది నిత్యము కూడా బ్రహ్మయజ్ఞం ద్వారా కొన్ని మంది చేయాలని చేస్తున్నారు కొందరు కొందరు కొన్ని కొన్ని సందర్భాల్లో చేస్తున్నారు ఇది ఒకరొకరికి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూదుడు అనేటువంటి వాళ్ళ చాతుర్వర్ణం వాళ్ళకు ఒక్కొక్క విధంగా విధింపబడింది ధర్మశాస్త్రంలో ప్రధానంగా తీసుకుంటే ఈ మహాలయ పక్షం ఏమి అంటే భాద్రపద శుకృష్ణ పాడ్యమిని ఉద్దేశించి భాద్రపద అమావాస్య వరకు వచ్చేటువంటి దాని మహాలయ అని పేరు మహాలయం మహా అంటే గొప్ప ఆలయం అంటే ఇల్లు అని అర్థం ప్రదేశం అని అర్థం వస వసించేటువంటి ప్రదేశానికి ఆలయం అని అర్థం ఈ మహాలయం ఏమి అంటే స్వర్గంలో ఉండేటువంటి పితృలోకంలో ఉండేటువంటి వాళ్ళ ఆ యొక్క స్వర్గంలో ఉండేటువంటి పితృవులంతా ఖాళీ చేయించి ఆ పక్షంలో భూలోకానికి పంపిస్తారు ఈ భూలోకంలో పంపించినటువంటి సందర్భంగా పితృలు ఈ భూలోకంలో నివసించి ఉంటారు తటాకాదుల్లో వృక్షాదుల్లో లత మొదలైనటువంటి యొక్క ప్రదేశాల్లో వాళ్ళు నివాసం ఉంటారు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ భూలోకంలో వాళ్ళనుద్దేశించి శ్రాదకర్మలు చేయడం అనేటువంటిది చాలా విశేషంగా మనకు ధర్మశాస్త్రంలో చెప్పబడింది ఇవన్నీ కూడా మనకు ధర్మ వేదం ఉద్దేశించినటువంటి ధర్మశాస్త్రాన్ని ఉద్దేశించి మనకు చెప్పబడింది ఇది పురాణ వాంగ్మయంలో వరాహ పురాణంలోను తర్వాత పురాణంలోనూ బ్రహ్మాండ పురాణంలోను అనేక విధాలుగా మనకు ఈ యొక్క పితృపక్షాల గురించి చెప్పబడింది ఇంకో విషయం ఏమంటే ఎవరైతే ఈ యొక్క పితృపక్షంలో వాళ్ళ యొక్క పెద్దవాళ్ళు వాళ్ళ తండ్రి కానీ వాళ్ళ యొక్క తల్లి కానీ లేకపోతే వాళ్ళ సహోదరులు కానీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఏ ఏ తిథిలో అయితే పోయినారో ఆయా తిథిలో శార్థం జరిపించడం వల్ల వాళ్ళు తృప్తి జరిగి ఆ కుటుంబానికి ఆ యొక్క వంశానికి ఆయురారోగ్య సంపత్తిని వంశాభివృద్ధిని కలిగిస్తుంది అనేటువంటిది సూచింపబడింది ఎందుకు ఈ యొక్క పితృపక్షానికి ఎందుకు శ్రాద్ధానికి ఎంత విలువ అంటే శ్రద్ధయా దియతే శ్రాద్ధం మనం శ్రద్ధగా చేసేటువంటిది పితృలు దేవతలు అందరూ కూడా తీసుకుంటారు దాంట్లో పితృ దేవ దేవ పూజ ఎంత విశేషంగా చేస్తామో పితృపూజ కూడా ఆ విధంగా చేయాలి పితృపూజన అంటే ఏమి అంటే పితృకు మనం చే పితృలు అంటే మనకన్నా పూర్వీకులు మనకన్నా ముందు పుట్టిన వాళ్ళు మనకన్నా పెద్దవాళ్లకు పితృలు అని పేరు ఈ పిత్రులు మూడు విధంగా ఉంటారు వసురుద్ర ఆదిత్య రూపాలుగా ఉంటారు ఈ వసురుద్ర ఆదిత్య రూపాలే ఈ సృష్టికి అనేక విధాలైనటువంటి కార్యక్రమాల్లో వీళ్ళు అనుగుణంగా ఉంటారు మనకు మనకు సృష్టి కార్యక్రమంలో చాలా విశేషంగా అయినటువంటి యొక్క వీళ్ళ యొక్క ప్రాముఖ్యం కనిపిస్తుంది అంతేకాకుండా ఈ యొక్క పితృపక్షంలో ఏ తిథిలో అయితే వాళ్ళ తండ్రి గారు కానీ వాళ్ళ పెద్దవాళ్ళు పోయినారో దాన్ని చేయడం ఒక విశేషం ఇంతే కాకుండా ఒక్కొక్క ఈ పితృపక్షంలోనే మధ్యాష్టమి వస్తుంది అది మధ్యాష్టమి తర్పణంగాను మధ్యాష్టమి శ్రాదంగాను చెప్తారు మహాభరిణి వస్తుంది ఆ మహాభరిణినే ఒక శ్రాదంగా చెప్తారు అంతేకాకుండా అవిధ నవమి ఈ పక్షంలో వచ్చేటువంటి నవమికి అవిధ నవమి అని పేరు అంటే ఎవరైతే పసుపు కుంకాలతో గౌరీ లోకాలకు పోయినారో వాళ్ళను ఉద్దేశించి శ్రాదం చేయడం ఎవరైతే ఆత్మహత్యాదులు యాక్సిడెంట్లు చేసి పోయి ఉండేటువంటి యొక్క పిత్రులు ఉంటారో వాళ్లకు చతుర్దశి తిథి రోజు శ్రాద్ధం చేయడం ఎవరైతే సన్యాసులు ఉంటారో ఈ యొక్క దీంట్లో సన్యాసులకు కూడా అంత ప్రాముఖ్యం ఇవ్వబడింది ఎందుకంటే సన్యాసులు సర్వరంగ పరిత్యాగులు వాళ్ళకు కుటుంబం అనేటువంటిది వదిలేసి వాళ్ళు సన్యాసం తీసుకొని సర్వరంగ పరిత్యాగం చేసినటువంటి వాళ్ళు కానీ వాళ్ళకు కూడా ఈ పక్షంలో ద్వాదశి తిథి రోజు శ్రాద్ధం చేయబడి ఉంది దానికే మహా మహా సన్యాసి మహాలయం అని కూడా పేరు చేసేవాళ్ళు ఉన్నారు కాంచీపురం మొదలైనటువంటి యొక్క మఠాలు సంప్రదించిన సంప్రదాయ నిష్ఠాగరిష్ఠులైనటువంటి వాళ్ళు చేస్తున్నారు మహాలయం పక్షంలో ఈ యొక్క సన్యాసి యతి మహాలయం అనేటువంటిది అదే సన్యాసి మహాలయం అని కూడా అంటాం అన్ ఇది ఏది చేయకపోయినా అమావా సర్వేషాం అమావాస్యం కుర్యాత్ ఏది చేయకపోయినా ఈ పక్షంలో వచ్చేటువంటి అమావాస్య రోజు శ్రాద్ధం కానీ పిండ ప్రధానం కానీ తెల్లతర్పణాదులు కానీ చేస్తే సంవత్సరంలో చేసేటువంటి యొక్క పితృ పలవనమంతా కూడా ఈ యొక్క అమావాస్య రోజు వస్తుంది అని మనకు చెప్పబడింది అది ఈ పక్షం యొక్క ఈ మహాలయ పక్షం యొక్క విశేషం అయితే చాలామంది ఈ మహాలయ పక్షంలో ఈ పిండ ప్రధానలు కావచ్చు ఇతర కార్యక్రమం చేపట్టకపోవడము తర్వాత వాళ్ళు వర్క్ బిజీలో ఉండి చాలామంది చేయకుండా వాళ్ళకి ఏమన్నా అదే చెప్తున్నాం కదా ఈ పక్షం అంతా చేయకపోయినా కూడా మంది పదహైదు రోజులు తర్పణం చేస్తున్నారు మంది ఆ పదహైదు రోజులు తర్పణం చేస్తూ వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి పిత్రులు ఏ తిథిలో పోయినారో వాళ్ళకి శ్రద్ధ కర్మలు అవన్నీ కూడా చేస్తున్నారు అట్లా చేయని పక్షంగా అందరూ కూడా అంటే బ్రాహ్మడు కాదు వైష్ణుడు కాదు శూద్రుడు కాదు క్షత్రియుడు కాదు అందరూ కూడా ఒక అమావాస్య రోజు ఈ యొక్క కార్యక్రమం చేస్తే చాలా విశేషమైనటువంటిది చెయ్యదగినటువంటిది చేయాల్సినటువంటిదిగా ఈ అమావాస్యతి ప్రాముఖ్యంగా ఉంది కనీసం ఈ పదహైదు రోజులు చేయకపోయినా ఈ తిథులన్నీ కూడా చేయకపోయినా కనీసం ఈ యొక్క అమావాస్య అనేటువంటిది చేస్తే చాలు అనేటువంటిది మనకు ధర్మశాస్త్రంలోనే చెప్పబడింది అయితే మనం ఇంకోటి దీంట్లో తెలుసుకోవాల్సిందేమంటే చాలామంది కొన్ని నియమాలు ఉంటాయి సార్ దీనికి అంటే దీంట్లో ప్రత్యేకించి ఎలాంటి నియమాలు ఉంటాయి చాలామందికి నియమాలు కూడా తెలియవు వాళ్ళు ఏదో చేసాము వచ్చేసాము అన్నట్టు ఉంటారు కానీ ఈ మా ఈ పదహైదు రోజుల్లో ఎలాంటి నియమాలు పాటించాలి ఒకళ్ళ తర్పణ వదిలి రోజు వాళ్ళు ఎలాంటి అంటే ఉపవాసం కావచ్చు ఇతర అంశాలు ఎలాంటివి ఉంటాయి సార్ ఇక్కడ నియమాలు అంటే ప్రతి ఒక్కదానికి కొన్ని నియమాలు ఉన్నాయి దాంట్లో బ్రహ్మచార్యం ప్రాముఖ్యం బ్రహ్మచారి బ్రహ్మచారి ఉన్నటువంటి యొక్క సంసార సుఖాలను విసర్జించి ఉండాలి అనేటువంటిది అదే విధంగా ఈ పితృపక్షంలో పదహైదు రోజులు తర్పణం చేసేవాళ్ళు కేవలం ఏకభుక్తం చేసి సాయంత్రంలో పలహారం మాత్రమే తీసుకుంటూ ఉండాలనేటువంటిది ఒకటి అంతేకాకుండా అమావాస్య రోజు ప్రాముఖ్యంగా తర్పణం చేస్తున్నాం కాబట్టి ఆ రోజు విశేషంగా ఇల్లు వాకిలి మొదలైనటువంటిది కలుక్కొని పితృతర్పణాదులన్నీ కూడా చేసి ఒక బ్రాహ్మడికి మనకు తగినటువంటి విధంగా పప్పు ఉప్పు సామాన్లంతా కూడా అన్నం పెట్టలేము అన్నం వాళ్ళు వచ్చి అందరూ తినరు కాబట్టి అది పచ్చిగా ఇమ్మన్నాడు ఏదైతే వండుకునే పదార్థాలు ఉందో అవన్నీ కూడా పచ్చిగా ఉండేవన్నీ కూడా ధర్మశాస్త్రంలో మనకు చెప్పబడింది ఆ యొక్క పచ్చి ధాన్యాలు వాళ్ళకు తాంబూలాలతో సహా ఇచ్చి వాళ్లకు మనం నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకొని మన మన ఇంట్లో వచ్చి యధావిధిగా మనము భోజనాదన అనేది చేయడం ఈ భోజనం చేసేదానికి ముందు కాకి ప్రధానంగా మనము ఈ అమావాస్య రోజు కాకి కాకే పితృస్వరూపంగా ఉంది అది శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు ఏ అగ్నిదగ్ధ అనగ్ దగ్గర అనేటువంటి మంత్రంలో చెప్తారు ఏ యొక్క కులం ఆ యొక్క కులంలో ఎవరైతే అగ్నిదగ్ధమై అంటే అగ్నికి ఆహుతి అయ్యి అగ్నికి ఆహుతి కాకుండా ఎవరైతే చనిపోయి ఉన్నారో అటువంటి పితృదేవతలకు ఈ యొక్క పిండాన్ని నేను పెడుతున్నాను వాళ్ళు కాకి రూపంలో వచ్చి స్వీకరించండి అనేటువంటి దానికి దానికి అర్థం ఆ విధమైనటువంటి కాకి విశేషంగా అన్నం పెట్టి మనం చేయడము బ్రాహ్మడికి తర్పణం చేసిన తర్వాత ఈ ఈ యొక్క కూరగాయలతో స్వయంపాక దానం ఇవ్వడం అనేటువంటిది కూడా మనకు ఈ యొక్క నియమంలో చెప్పబడుతూ ఉంది అందరూ శ్రాద్ధ శ్రాద్ధ కర్మలు చేసేప్పుడు భోజనం పెట్టలేని వాళ్ళు ఉంటారు పెట్టేవాళ్ళు ఉంటారు తినని వాళ్ళు ఉంటారు తినేవాళ్ళు ఉంటారు అప్పుడు ఏం చేయమంటే పచ్చ ఏదైతే వండే పదార్థాలు ఉందో అవన్నీ కూడా స్వయంపాకం అంటే మీరు తినలేరు కాబట్టి స్వయంగా మీరే చేసుకొని తినండి అనేటువంటిది పచ్చి ధాన్య రూపంగా కూరగాయలుగా ఇస్తున్నాం పిండ ప్రధానం ఎక్కడ చేస్తే ఇప్పుడు కొంతమంది కోనేరు దగ్గర చేస్తుంటారు కొంతమంది సెలయర్ దగ్గర చేస్తుంటారు కొంతమంది నదుల దగ్గర చేస్తుంటారు సముద్రం దగ్గర అయితే ఏది శ్రేష్టమైంది ఎక్కడ చేసుకుంటే మంచిది ఆయా ప్రదేశాల్లో ఈ ఇది ఎక్కువ ఈ యొక్క పక్షం ఏటి విలేజుల్లో అయితే ఏటి గడ్డుల ద్వారా ఏటి గట్టుల దగ్గర సెలయేరు పారే చోట ఈ యొక్క పుణ్యం ఇప్పుడు మనం తిరుపతి తీసుకుంటే కపిల్ తీర్థంలో అనాదిగా పితృపక్షంలో కానీ ఏ పక్షంలో కానీ ఏ అమావాస్యలో కానీ అక్కడే చేస్తున్నారు క్షేత్రానికి వస్తే కూడా తీర్థశ్రాద్ధం చేయమని చెప్పి ఒక విధి ఉంది ఇది మాట్లాడుకుంటూ పోతే ఎంతో పెద్దమైనటువంటి సబ్జెక్ట్ ఇది కానీ పితృపక్షమే చేస్తున్నాం కాబట్టి పితృపక్షానికి సంబంధించి ఒక్కొక్క ఊళ్ళో కూడా ఒక్కొక్క నిర్దేశించి ఒక్కొక్క ప్రదేశం పెట్టుకున్నారు అంటే కేవలం ఆ యొక్క కార్యక్రమాలే పవిత్రంగా చేయాలి పవిత్రతతో చేయాలి అనేటువంటి దానికి ఇప్పుడు మన తిరుపతిలో అయితే కపిల్ తీర్థంలో ప్రాముఖ్యంగా అనాది కాలం నుంచి ఎప్పటి నుంచో ఒక మూడు వందల నాలుగు వందల సంవత్సరాల నుంచే అక్కడ చేస్తున్నారు అట్లా తీర్థశ్రాద్ధి తీర్థ అంటే ఎక్కడైతే నది సెలయేర్లు ఉందో అక్కడ చేయడం అనేటువంటిది చాలా విశేషం మొత్తానికి ఈ మాసంలో కర్మలు చేసే వాళ్ళు కావచ్చు ఇంట్లో వాళ్ళు కావచ్చు ఎలాంటి నియమాలు పాటించాలి వాళ్ళు ఎలా ఉండాలి అంటే ఇప్పుడు చెప్పారు స్వామి వాళ్ళు బ్రహ్మచర్యం పాటించారని కానీ చాలామంది కొన్ని చోట్ల వాళ్ళు చేసే ఇదైతే ఉండదు కొంత అమెరికాలో ఉంటారు కొంతమంది అంటే ఇతర స్టేట్లో కూడా ఉంటారు వాళ్ళకి ఎలాంటి నియమాలు ఉంటే వాళ్ళు ఎలా చేస్తే మంచిది అంటే ఈ సెలవేర్లు ఈ కొనేరు లేని వాళ్ళు ఎలా చేయాలి ఇంట్లోనే చేసుకోవచ్చా లేదా బయట వెళ్ళి చేయాలి ఇది ఏమీ లేనప్పుడు మన ఇల్లును శుద్ధి చేసుకొని మనం చేయాల్సినటువంటి పితృ కార్యక్రమం చేస్తే చాలా ఉత్తమంగా ఉంది ఏ దానికైనా శుద్ధి ప్రధానం శుద్ధి అంటే ఏమి మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడం స్నాదాంతుల ద్వారా ఇల్లుని శుద్ధి చేయడం అంటే నీళ్లు పోసి బాగా తుడిచి అలికి మూల మూలల్లో వాళ్ళకి ఏ దుర్గంధము ఏది లేకుండా పవిత్రతగా ఉంచడం పవిత్రత ఎక్కడ ఉందో అక్కడ దేవతలు దేవతలు వసిస్తారు అనేటువంటిది కూడా ఉంది ఇప్పుడు మనం చాలా వరకు చూస్తే మా ఈరోజు మా తాత గారు పోయినరోజు ఈరోజు మేము మా తాతగారికి అన్నం పెడుతున్నాము లేకపోతే బట్టలు పెడుతున్నాము అంటారు ఇదంతా కూడా వాళ్ళని ఉద్దేశించుకొని చేసేప్పుడు మనం ఏ భావనతో చేస్తాం పరిశుద్ధమైనటువంటి మనస్సుతోనూ పరిశుద్ధంగా ఉండేటువంటి ప్రదేశం కలిగి చేస్తాం ఆ విధంగా చేయాలి తెలియనటువంటి వాళ్ళు వీలైనంత వరకు వాళ్లకు ఏదైతే వాళ్ళు చేయదగినారో అవ ఆ రకంగా వాళ్ళు చేసుకొని చేయడం వల్ల ఉత్తమమైనటువంటి జ్ఞానము ఉత్తమమైనటువంటి జీవనము ఉత్తమమైనటువంటి యొక్క వంశము కలుగుతుంది మనం పుట్టినటువంటి దానికి వంశము బాగుండాలి మనము బాగుండాలి మనం బాగుండాలంటే ఆరోగ్యమే ప్రధానంగా ఉండాలి ఆరోగ్యం బాగుండాలంటే పితృదేవతలు అనుగ్రహము కావాలి దేవత అనుగ్రహము కావాలి ఆ విధంగా మనం పవిత్ర పవిత్రమైనటువంటి మనోభావంతో పవిత్రమైనటువంటి ప్రదేశం చేసుకొని చేస్తే ఈ యొక్క పవిత్రమైనటువంటి కార్యక్రమం సఫలమై మనకు ఆ విధమైనటువంటి మంచి ఫలితాలు వస్తాయి తప్పకుండా ఇది ఆచరించాలి అనేటువంటిది ప్రతి ఒక్కరికి చెప్పబడింది కాలానుగుణ వైపరీత్యంలో కొన్ని చేయలేకపోతున్నాం అంతే మొత్తం మీద ఈ పక్షంలో కావచ్చు ఈ పక్షం మొత్తం పది రోజుల్లోనూ ఏ పక్షంలో చేయకపోయినా సరే ఈ ఆలయ అమావాస్య రోజు నాడు పితృదేవతలకు తర్పణం అంటే చాలా విశేషమని కూడా స్వామి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది